हेलो फ्रेंड्स अंदर की नमस्कार एला उपरीतल द्रोणी प्रभाव तो तेलुगु राष्ट्रालो मरोसारी भारी वर्षालु कुरुस्तायनी वातावरण शाख हेच्चरिस्तुंदी। बिहार नुंचि दक्षिण छत्तीसगढ़ वरकु उपरीतल द्रोणी कोनसागुतुंदी। इदि 1.5 किलोमीटर्ल एत्तु वरकु व्यापिंचि उंदी। ई रोजु कोस्तांध्र तीरानी आनुकोनी पश्चिम मध्य बंगाळाखातंलो अल्पपीडनं ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది। సో ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయో తెలుసుకుందాం। అంతకన్నా ముందు ఫ్రెండ్స్ మీకు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్। మీరు ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ एंकरेजिंग अदे विधा इक्कड़ कनिपिंचे रेड कलर सब्सक्राइब बटन पैन टैप पक्कन उंचे बेल आइकॉन तप्पकुंडा एक्टिवेट चेयंडी। अप्पुडे नेनु इलांटि यूज़फुल वीडियोस अपलोड चेयगाने फस्ट मीरे चूडोच्चु। इक विवरालकु वच्चिनट्लयिते अल्पपीडन प्रभावंतो ई रोजु सायंत्रं वरकु तेलंगाण आंध्रप्रदेश लोनि चाला प्रांतालो भारी वर्षालु कुरिसे अवकाशं उंदनि तेलिपिंदि। अल्पपीडन प्रभावंतो दक्षिण భారతదేశంలో ఋతుపవనాలు బలపడతాయని పేర్కొంది। అదే విధంగా వచ్చే 3-4 రోజుల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్ర రాయలసీమలో జోరు వానలు పడతాయని తెలిపారు। పిడుగులు కూడా పడే అవకాశం ఉండడంతో ప్రజలు జాగృతగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది। అలాగే ఆంధ్ర తీరంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఇదురు గాలులు వీస్తాయని తెలిపింది। కాబట్టి సాధారణ ప్రజలు, అధికారులతో పాటు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది। ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఇటివాల భారీ వర్షాలు కురిసి వరదలు వచ్చిన విషయం తెలిసిందే। ఈ రెండు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో జనావాసాలు నీటమునిగాయి। దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు। ఈ పరిణామాల దృష్ట్యా మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు। సో చూస్తారుగా ఫ్రెండ్స్, ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో మరో 2-3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది। ఇది వాల్టి వీడియో, వీడియోని మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। హ్యావ్ ఎ గ్రేట్ డే।